విశాఖ జిల్లా అనకాపల్లి సుంకరమెట్ట శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 20,000 మంది పైచిలుకు భక్తులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శించుకున్నారు. మొత్తం అంటే అండ్ర అడ్డ ఈశాన్య దిశలో నేటికి
మూడు వందల సంవత్సరముల క్రితం అయినటువంటి ఈ దేవాలయంలో ప్రతి ఏకాదశి పౌర్ణమి తిథులందు విశేషముగా వ్రతములు పూజలు అలాగనే కార్తీక మాసంలో ప్రత్యేకించి ప్రతి దినము కూడా స్వామివారి యొక్క సన్నిధిలో వ్రతాలు జరగడం అలాగే ఈ వేళ కార్తీక పౌర్ణమి మహా పర్వదినం ఈ పర్వదినమున యందు స్వామివారి యొక్క వ్రతములు విశేషముగా జరుగుతున్నాయి అలాగనే స్వామివారి యొక్క ఈ పర్వదినములు కాకుండా ప్రత్యేకించి ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పి ఆయన ఆరోగ్యానికి చాలా విశేషం అలాంటి ఆ సూర్య భగవానుడు ఇక్కడ వేచి చేసి ఉండడం అలాగనే ఆయనకు కూడా ప్రత్యేకించి ప్రతి ఆదివారం కూడా సౌర అరుణ పారాయణలు సూర్య నమస్కారములు అలాగే స్వామివారి యొక్క అర్చనలు జరుపుబడుతూ ఉంటాయి అలాగనే ప్రత్యేకించి ఈ దేవాలయం యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో విశేష పూజలతో సహా కళ్యాణములు కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి శ్రీ స్వామివారి యొక్క కళ్యాణం జరుపుబడుతూ ఉంటాయి అలాగనే స్వామివారి యొక్క దేవాలయ సన్నిధిలో విశేషముగా వివాహములు జరుపుబడుతూ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకించి వివాహములు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆన ఈ అనకాపల్లి పట్టణంలో ఆ భక్తుల యొక్క ఇలవేల్పుగా వేచి చేసి ఉన్న సత్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో భక్తులు స్వామిని సేవించుకుంటూ ఆ భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఆ భక్తులకు కొంగు బంగారం అయి ఉన్న ఆ సత్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందుతూ అలాగే ప్రత్యేకించి ఈ దేవాలయానికి భక్తులుగా సభవరం మండలంలో విశేషంగా సభవరం మండలం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ దేవాలయానికి స్వామివారి యొక్క దేవాలయంలో ఆ భక్తుల యొక్క వ్రతములు ఎక్కువగా చేసుకోవడం పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకోవడం స్వామిని సేవించుకోవడం అలాగనే వాళ్ళ యొక్క వంట గాని పాడి గాని ఏదైనా ప్రత్యేకించి ముందు ఆ స్వామికి సమర్పించడం ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వాళ్ళు ఆ భోగభాగ్యములు పొందుతూ ఈ జీవనాన్ని చేయడం ఇది చాలా విశేషం అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని సూర్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వారి యొక్క కృప పొందాలని చెప్తున్నాను.